డేటాబేస్లో మనం డేటా మోడల్స్లో వచ్చి ఉన్నాం. దీంట్లో మనము జనరల్గా మనం డేటా మోడల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి దీంట్లో ఎంటిటీ అని ఉంటుంది, ఎంటిటీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి అట్రిబ్యూట్స్ అని ఉంటుంది, అట్రిబ్యూట్స్. నెక్స్ట్ రిలేషన్షిప్స్, రిలేషన్షిప్స్. నెక్స్ట్ డిగ్రీస్, డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్. నెక్స్ట్ కార్డినాలిటీస్, కార్డినాలిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకు కార్డినాలిటీస్ తర్వాత ఈఆర్ మోడల్స్, ఈఆర్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఈఈఆర్ మోడల్. సో మనకి ఇట్లా బిట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో మనం ఆల్రెడీ ఎంటిటీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎంటిటీ, ఎంటిటీకి ఎగ్జాంపుల్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ మనకి, అంటే స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ, వాటి యూసేజెస్, తర్వాత వాటికి సంబంధించిన ఎంటిటీ సింబల్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది, రైట్. సో దాని కంటిన్యూషన్లోనే భాగంగా ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒకసారి ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అట్రిబ్యూట్, సో జనరల్గా అట్రిబ్యూట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పాయింట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అట్రిబ్యూట్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అని అన్నప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఇది దీన్ని వన్ టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ అంటామండి, దీన్ని వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో దీన్ని డిస్క్రిప్షన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ అట్రిబ్యూట్, ఓకే, రైట్. ఆర్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్స్, లేదు అంటే వన్ పార్ట్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్ అనొచ్చు. సో వన్ పార్ట్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్, వన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ అని కూడా మనం తీసుకోవచ్చండి. అంటే ఎంటిటీలో ఒక పార్ట్ని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేది, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇట్ ఐడెంటిఫైస్ ద ప్రాపర్టీస్. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది ఇట్ ఐడెంటిఫైస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, రైట్. మనకి ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది అన్నట్టు. ఇట్ ఐడెంటిఫైస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఆర్ వన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో ఇట్లా మనం బిట్ తీసుకోవడం అనేది జరుగుతుంది, ఇది అట్రిబ్యూట్కి సంబంధించి. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే అట్రిబ్యూట్లో మనకి అట్రిబ్యూట్ సింబల్ అడుగుతాడు. సో అట్రిబ్యూట్ సింబల్ ఎప్పుడైనా కూడా ఇది ఓవెల్ షేప్లో ఉండడం జరుగుతుంది, ఓకే. సో ఓవెల్ షేప్లో, ఓవెల్ షేప్ అంటే జస్ట్ ఇట్లా ఎగ్ మోడల్లో ఉంటుంది. సో దీన్ని మనం అట్రిబ్యూట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఇది ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్. సో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఉన్నాడు. సో ఎంప్లాయ్ అనేది ఒక ఎంటిటీ, రైట్. సో ఎంప్లాయ్ ఎంటిటీ ఎప్పుడైనా కూడా ఎంటిటీలో ఉన్న టెక్స్ట్ ఎప్పుడైనా కూడా కంపల్సరీ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటుంది, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. సో ఇప్పుడు మనం ఎంప్లాయ్ని కనుక పరిశీలించినట్లయితే, సో దీనికి సంబంధించిన కొన్ని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఈఎంపిఐడి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈనేమ్, తర్వాత నెక్స్ట్ శాలరీ, తర్వాత నెక్స్ట్ సో డిజిగ్నేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్ అని కొన్ని ఇట్లా తీసుకుందాం ఫీల్డ్స్. వీటిని ఫీల్డ్స్ అనొచ్చండి. అంటే ఇండైరెక్ట్గా ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది, సో ఐడెంటిఫై ది ఫీల్డ్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో ఫీల్డ్ ఆఫ్ అన్ ఎంటిటీ, సో దీని ఒక ఫీల్డ్ని ఐడెంటిఫై చేయడానికి, ఎంటిటీ యొక్క ఫీల్డ్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉందో, సో దాన్ని మనం అట్రిబ్యూట్ కింద మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఎంటిటీ ఎప్పుడైనా కూడా ఎలా ఉండాలి అంటే అది క్యాపిటల్ లెటర్స్లో ఉండడం జరుగుతుంది, ఎంప్లాయ్ అనేది. ఎంప్లాయ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అంటే మనకి ఎంప్లాయ్కి సంబంధించిన పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు అట్రిబ్యూట్ అనేది ఎట్లా అంటే ఈ సింబల్ వస్తుంది, ఓవెల్ సింబల్ కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయ్ ఐడి ఉంది. సో దీని ఎంప్లాయ్ ఐడి, ఇది ఓవెల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎంప్లాయ్ నేమ్. సో ఎంప్లాయ్ నేమ్. తర్వాత నెక్స్ట్ శాలరీ ఆఫ్ ది ఎంప్లాయ్. నెక్స్ట్ డిజిగ్నేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషన్. సో ఇట్లా మనకి పాయింట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఎంప్లాయిడీ, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, డిజిగ్నేషన్.
ఇది మనం జనరల్గా ఒక యాట్రిబ్యూట్స్ని డిజైన్ చేసేటప్పుడు. దీన్ని ప్రాపర్టీస్ అంటారు. అంటే ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే సింబల్ ఏదైతే ఉంటుందో మనకు డేటా మోడల్స్లో, దాన్ని యాట్రిబ్యూట్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఒకటి ఎంప్లాయిడీ, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిజిగ్నేషన్ అని ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి బిట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఒకసారి ఇక్కడ మనం పరిశీలించుదాం జనరల్గా. మరి ఇప్పుడు యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క యాట్రిబ్యూట్కి సంబంధించిన సింబల్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో పరిశీలించడం అనేది జరుగుతాం. ఒకసారి మనం టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని చూద్దాం. ఒకసారి దీంట్లో టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, సో మనకు టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించుదాం. టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, రైట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి మనకి సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ డెరైవ్డ్ యాట్రిబ్యూట్, డెరైవ్డ్. నెక్స్ట్ కాంపోజిట్, సో కాంపోజిట్ యాట్రిబ్యూట్. సింగిల్ వాల్యూడ్, మల్టీ వాల్యూడ్, డెరైవ్డ్, నెక్స్ట్ కాంపోజిట్. సో ఇవి మనకి ఫోర్ కేటగిరీస్గా యాట్రిబ్యూట్స్ని డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫోర్ కాంపోనెంట్స్, దీన్ని ఫోర్ టైప్స్. ఫస్ట్ మనం ఒకసారి సింగిల్ వాల్యూడ్ గురించి చూద్దాం. సింగిల్ వాల్యూడ్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అని అంటే, సింగిల్ వాల్యూడ్ వచ్చేసి యునిక్ డాటాని ఐడెంటిఫై చేస్తారన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ యూస్ టు ఐడెంటిఫై ద యునిక్ డాటా, యునిక్ డాటా ప్రాపర్టీస్. సో యునిక్ డాటా ప్రాపర్టీస్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో, దాని సింబల్ని, ఆ మోడల్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని సింగిల్ వ్యాలిడ్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సింగిల్ వ్యాలిడ్ సింబల్ అండ్ ఎంటిటీ సింబల్స్ ఏమి, ఓకే. సో దీన్ని కొన్ని సందర్భాల్లో మనం స్ట్రాంగ్ ఎంటిటీ అని కూడా, స్ట్రాంగ్ యాట్రిబ్యూట్ అని కూడా అనడం జరుగుతుంది. స్ట్రాంగ్ యాట్రిబ్యూట్, సేమ్ స్ట్రాంగ్ ఎంటిటీ లాగా స్ట్రాంగ్ యాట్రిబ్యూట్ అని ఉంటుంది ఇక్కడ. దీన్ని స్ట్రాంగ్ యాట్రిబ్యూట్ అంటాం. దీనికి సింబల్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే, మళ్ళీ సేమ్ వోవెల్ సింబల్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఎట్లాంటి డేటా ఉంటుంది అని అంటే, మనకు వచ్చేసి యూనిక్ డేటా ఉంటుంది. యూనిక్ డేటా అంటే దీంట్లో మల్టీ వాల్యూస్ ఉండవు, మల్టీ వాల్యూస్ ఉండవు. ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే అది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, సింగిల్ వాల్యూ. ఇప్పుడు సింగిల్ వాల్యూ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి శాలరీ ఉంది, అది సింగిల్ వాల్యూడ్, రైట్. దాంట్లో మల్టిపుల్ శాలరీస్ ఉండవు. ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అంటే శాలరీ అనేది ఒకటే స్ట్రక్చర్లో ఉంటుంది ఎంప్లాయీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అంటే, సో 25,000 వస్తుంది, రైట్. అంతేగాని ఒక మంత్ 25, ఒక మంత్ 35, 3 salaries, 4 salaries ఇట్లా ఉండవు కదా. ఏదైనా యూనిక్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఎంప్లాయీ నంబర్ కానీ, సో ఇట్లాంటి వాటిని మనం తీసుకున్నప్పుడు ఏదైతే సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో, సో దానికోసం అంటే సింగిల్ వాల్యూస్, ఇట్ ఐడెంటిఫైస్ ఓన్లీ ద సింగిల్ వాల్యూస్. సింగిల్ వాల్యూస్ వచ్చేసి దీంట్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి శాలరీ, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిజిగ్నేషన్, ఎంప్లాయీ డిజిగ్నేషన్. ఎంప్లాయీకి ఒకటే డిజిగ్నేషన్ ఉంటుంది, ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒకటే డిజిగ్నేషన్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ డిజిగ్నేషన్స్ అనేది ఉండదు, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, సో కమా ఎక్సెట్రాస్. ఇట్లాంటి వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయడానికి దీన్ని సింగిల్ వాల్యూడ్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో దీని సింబల్ ఎట్లా ఉంటుంది అని అంటే, నార్మల్ యాట్రిబ్యూట్ సింబల్ అండ్ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ సింబల్ అనేది సేమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది ఒక పాయింట్. ఇక్కడ క్వశ్చన్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్ సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ అంటాడు. సో దీంట్లో సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ని చూపించేది ఏంటి అంటే, ఇగో ఇది సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్, రైట్. మరి ఇది ఏం చేస్తుంది అని అంటే, యునిక్ డేటా ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేస్తుంది. యునిక్ డేటా ప్రాపర్టీస్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ సింగిల్ వాల్యూ అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ శాలరీ కానీ, డిజిగ్నేషన్ కానీ, ఎంప్లాయీ ఐడి కానీ, సో ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని మనకు డేటా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, దీంట్లోనే ఇంకొకటి మనకి మల్టీ వాల్యూడ్ అని ఉంది. ఒకసారి మనం మల్టీ వాల్యూడ్ గురించి పరిశీలించుదాం, మనకు మల్టీ వాల్యూడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మల్టీ వాల్యూడ్లో మల్టీ వాల్యూడ్. సో ఇక్కడ మనకు మల్టీ వాల్యూడ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మోర్ దెన్ వన్ వాల్యూ, అంటే ఏ ప్రాపర్టీ విచ్ రిప్రజెంట్స్, రైట్, ఏ ప్రాపర్టీ. సో ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ, ఆఫ్ అన్ ఎంటిటీ విచ్ రిప్రజెంట్స్, సో విచ్ రిప్రజెంట్స్ మోర్ దెన్ వన్ వాల్యూ. సో మోర్ దెన్ వన్ వాల్యూ, రైట్. ఏ ప్రాపర్టీ విచ్ రిప్రజెంట్స్ మోర్ దెన్ వన్ వాల్యూ, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ వాల్యూడ్.
సో మోర్ దాన్ వన్ వాల్యూని ఒక ప్రాపర్టీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అట్లాంటి ప్రాపర్టీస్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో దాన్ని మోర్ దాన్ వన్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. ఏదన్నా మోర్ దాన్ వన్ వాల్యూ ఉంది దానికి సంబంధించింది అని అంటే సో అది మనం మల్టీ వాల్యూడ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని కనుక పరిశీలించినట్లయితే దీంట్లో మల్టీ వాల్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అని అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీకి ఏమవుతుంది అంటే క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకటి క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ అనేది ఒక పర్సన్కి ఎన్ని క్వాలిఫికేషన్స్ అయినా ఉండొచ్చు, మోర్ దాన్ వన్ క్వాలిఫికేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక పర్సన్కి స్కిల్ ఉంది, స్కిల్ ఓకే, ఆ స్కిల్స్ కూడా ఎన్ని టైప్లోనైనా ఉండొచ్చు, అంటే ఒక వ్యక్తి ఒక నైపుణ్యం అన్నట్టు. స్కిల్ అంటే వచ్చేసి నైపుణ్యము, క్వాలిఫికేషన్ అంటేనేమో అర్హత, స్కిల్ వేరు క్వాలిఫికేషన్ వేరు. సో ఇట్లా మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటా ఉంటాయి, మల్టిపుల్ టాలెంట్స్ ఉంటా ఉంటాయి. సో టాలెంట్ ఆఫ్ ద పర్సన్ ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయి అని అంటే మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్ కింద మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సింబల్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మల్టీ వ్యాలిడ్ రిప్రజెంటేషన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సింబల్ వచ్చేసి రైట్ ఓవెల్లో ఓవెల్ వస్తుంది. ఇట్లా ఓవెల్లో ఓవెల్ వస్తే దాన్ని ఏమంటారు అంటే మల్టీ వ్యాలిడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. మనం ఓవెల్లో ఓవెల్ ఇచ్చాం, సో దిస్ ఈజ్ మల్టీ వ్యాలిడ్. ఒక ఓవెల్లో ఓవెల్ ఇచ్చామంటే దాన్ని మల్టీ వ్యాలిడ్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా ఒకటే అట్రిబ్యూట్ ఉంది అంటే దాన్ని సింగిల్ వ్యాలిడ్ కింద తీసుకుంటాం, ఓవెల్లో ఓవెల్ ఉంది అంటే దాన్ని మల్టీ వ్యాలిడ్ కింద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదొక పాయింట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఉంటుంది. ఒకసారి మనం డెరైవ్డ్ అట్రిబ్యూట్ గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. డెరైవ్డ్, సో ఇక్కడ డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఎప్పుడైనా కూడా ఇట్ రిప్రజెంట్స్ నంబర్ డేట్ అండ్ టైమ్ ఫార్మాట్, ఇట్ షోస్ ది ఆర్ ఇట్ ఐడెంటిఫైస్ ది, సో ఇట్ ఐడెంటిఫైస్ ది డేట్ అండ్ టైమ్ ఫార్మాట్. సో డేట్ అండ్ టైమ్ ఫార్మాట్, ఇట్ ఐడెంటిఫైస్ ది డేట్ అండ్ టైమ్ ఫార్మాట్. మనకు డేట్ అండ్ టైమ్ ఫార్మాట్ ఐడెంటిఫై అవ్వాలి అని అంటే బై యూజింగ్ డెరైవ్డ్ అట్రిబ్యూట్, దాన్ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి చూడండి దీనికి ఎగ్జాంపుల్లో, దీనికి ఎగ్జాంపుల్స్ని కనుక పరిశీలించినట్లయితే ఒకటి డేట్ ఆఫ్ బర్త్, పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది, సో డేట్ ఫార్మాట్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ పర్సన్ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు దీన్ని మనం డేట్ ఆఫ్ జాయినింగ్ కింద తీసుకుంటాం, ఓకే డేట్ ఆఫ్ జాయినింగ్. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మనం ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో బ్యాంకింగ్లో కానీ స్టేట్మెంట్స్లో మనం పరిశీలించినట్లయితే ట్రాన్సాక్షన్ డేట్స్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పర్సన్ లాగిన్ టైం, అంటే పర్సన్ ఏ టైంకి లాగిన్ అయ్యాడు, లాగిన్ టైం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాగ్అవుట్ టైం, ఓకే సో లాగ్అవుట్ టైం. తర్వాత నెక్స్ట్ పర్సన్ వెయిటింగ్ టైం, మరి పర్సన్ ఎంతసేపు వెయిట్ చేశాడు, వెయిటింగ్ టైం. సో ఇవన్నీ కూడా మనకు డెరైవ్డ్ అట్రిబ్యూట్ గురించి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఓన్లీ డేట్ అండ్ టైం ఫార్మాట్, మనకి ఇట్లా డేట్ అండ్ టైం ఫార్మాట్కి సంబంధించిన డేటా మోడల్ని మనం ఈఆర్ మోడల్స్లో డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ డెరైవ్డ్ కింద కన్సిడర్ చేయాలి. మరి డెరైవ్డ్ సింబల్ ఎట్లా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ డెరైవ్డ్ సింబల్లో ఈ డెరైవ్డ్ సింబల్ ఎప్పుడైనా కూడా డాటెడ్ ఆర్ డాష్డ్ ఓవెల్తో ఇట్లా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక ఓవెల్ డాటెడ్ ఆర్ డాష్డ్ ఇట్లా రిప్రజెంట్ అయ్యింది అని అంటే సో దాన్ని మనం రైట్ డెరైవ్డ్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది, డెరైవ్డ్ రిప్రజెంటేషన్. మరి క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఈ డేటా మోడల్ రిప్రజెంట్స్ డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ సింబల్ ఆర్ డేటా మోడల్ ఐడెంటిఫైస్ ద డెరైవ్డ్ సింబల్ అంటే మనకు డాటెడ్ ఆర్ డాష్డ్. మరి డెరైవ్డ్ సింబల్ యొక్క యూజ్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇట్ ఐడెంటిఫైస్ ద డేట్ అండ్ టైం ఫార్మాట్. రైట్, డేట్ అండ్ టైం ఫార్మాట్కి సంబంధించిన డేటా వచ్చినప్పుడు దాన్ని డేటా మోడల్లో మనం చూపించాలి అని అంటే సో అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే దీన్ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీన్ని ఎట్లాంటి కేసెస్లో మనం ఈఆర్ డయాగ్రామ్కి అటాచ్ చేస్తాము అని అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, లాగిన్ టైం, లాగ్అవుట్ టైం, సో వెయిటింగ్ టైం, వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, లాగిన్ టైమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, లాగ్అవుట్ టైమ్ ఆఫ్ ద ఎంప్లాయ్. సో ఇట్లాంటి వాటికి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం డెరైవ్డ్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే.